वेलकम बैक टू माय क्रिएटिविटी कार्तिक तनुज। ఈ రోజు మన వీడియోలో వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్ అండ్ సీసం లడ్డూ గురించి అండి. ఇదేమో పాజిబుల్ వాళ్ళ యొక్క ప్రోడక్ట్ అన్నమాట. ఈ లడ్డూని వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్ మరియు సీసం ఉంటాయి కదా అండి, వాటిని ఉపయోగించి తయారు చేశారనమాట. దీని యొక్క కాస్ట్ వచ్చేసేమో 130 రూపీస్ అండి. ఇందులో టోటల్ 3 ప్యాక్స్ ఉంటాయి, ఒక్కొక్క ప్యాక్ గాను 2 లడ్డూస్ ఉంటాయి అన్నమాట. సో మొత్తము ఇది హై ప్రోటీన్ ఉన్న గ్రెయిన్స్తో తయారు చేసిన లడ్డూ అండి. ఇది వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది, అలానే హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి కిడ్స్కి కూడా చాలా హెల్ప్ అవుతుందండి. ఇది ఇప్పుడు అన్బాక్స్ చేసి చూద్దాము. చూసారా ఇందులో 3 ప్యాక్స్ ఉన్నాయి కదా, ఈచ్ ప్యాక్లో 2 లడ్డూస్ ఉంటాయి. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా ఈ లడ్డూస్ని మనం తీసుకోవడం ద్వారా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. మీరందరూ తెలుసుకునే ఉంటారు ఈ ఫ్లాక్స్ సీడ్స్ గురించి, అలానే సీసం సీడ్స్ గురించి. వీటిని ఉపయోగించి జాగరిని యూజ్ చేసి ఈ లడ్డూని తయారు చేశారండి. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకి ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇక నెక్స్ట్ వచ్చేసి పాపడ్స్ గురించి చెప్తాను అండి. ఇది రెడీమేడ్ పాపడ్ అండి. ఇది కూడా పాజిబుల్ వాళ్ళ ప్రోడక్టే అన్నమాట. డైట్ కాక్రా అని అంటారనమాట. ఇది మసాలా పాపడు. సో ఇందులో టోటల్ వచ్చేసి 11 పాపడ్స్ ఉంటాయండి. దీని యొక్క కాస్ట్ వచ్చేసేమో 99 రూపీస్. టోటల్ 11 పాపడ్స్ ఉంటాయి, టోటల్ మసాలా పాపడ్స్, రెడీ టు ఈట్ అనమాట. మనం మళ్ళీ ఏమీ ఫ్రై చేసుకొని బాయిల్ చేసుకొని తినాల్సిన అవసరం లేదండి, రెడీ టు ఈట్. దీన్ని అన్బాక్సింగ్ చేసి ఎలా ప్రిపేర్ చేసుకొని తినాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఇదిగోండి, ఇలాగ లోపల మంచి కవరింగ్ ప్యాక్తో ఈ పాపడ్స్ అన్నీ ఇచ్చి ఉంటారనమాట. దాని నుంచి నేను ఇప్పుడు ఒక పాపడ్ని ఓపెన్ చేసేసి దాన్ని ఎలా డెకరేట్ చేసుకొని మనం హెల్దీగా తీసుకోవచ్చో మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఇది హెల్దీ స్నాక్ అండి. చాలా టేస్టీగాను అలానే హెల్దీగాను ఈ ఫుడ్ ఉంటుందన్నమాట. ఇప్పుడు దీనికి నేను సన్నగా తరిగిన ఆనియన్స్ని వేసేసి కవరింగ్ చేస్తున్నాను. టాప్ అనేది ఆనియన్స్తో కవరింగ్ చేస్తూ ఉన్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను సన్నగా తురిమి పెట్టి ఉంచుకున్నానండి క్యారెట్ని. దాన్ని కూడా అలానే సన్నగా తరిగి ఉంచుకున్న టమోటోల్ని, వాటిని కూడా నేను ఇక్కడ ఉపయోగించబోతున్నాను. ఇప్పుడేమో సన్నగా తరిగి ఉంచుకున్న టమోటోస్ ఉన్నాయి కదా అండి, వాటితో పైన డెకరేట్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ సన్నగా తరిగిన క్యారెట్ ఉందని చెప్పాను కదా, దాన్ని కూడా ఇప్పుడు నేను పైన టాపింగ్గా వేసేసి డెకరేట్ చేస్తూ ఉన్నానన్నమాట. చూసారా చాలా కలర్ఫుల్గా రెడీ అయిపోయింది కదా. ఇదే అండి ఈరోజు ఈజీ అండ్ టేస్టీ స్నాక్ రెడీ టు ఈట్. ఇది పాజిబుల్ వాళ్ళ ప్రోడక్ట్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.